బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో కొన్ని అంశాలను ప్రస్తావించారు. మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఈ లేఖ విడుదలైంది. ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో చెప్పాలి అంటూ ఆ లేఖలో కొన్ని ప్రశ్నలు సంధించారు. 5.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో నిధులు ఎలా సమకూరుస్తారు? కాంగ్రెస్ పై నమ్మకంతో కాదు బీఆర్ఎస్ పై వ్యతిరేకతతోనే అధికారం కట్టబెట్టారు. నిత్యావసరాల ధరలు పన్నులు పెంచితే మాత్రం ప్రజలు సహించరు అని మావోయిస్ట్ పార్టీ ఒక హెచ్చరికలో హెచ్చరిక లేఖ విడుదల చేసింది. అలాగే కొన్ని ప్రశ్నలు కూడా ఆ లేఖలో సంధించారు. ఆ లేఖ మనం టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అనేది ప్రధాన అస్త్రంగా ప్రయోగించి అధికారంలోకి వచ్చింది. అయితే ఆ ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారు, ఆ ఆరు గ్యారంటీలకు నిధులు ఎలా సేకరిస్తారో చెప్పాలి అని ప్రశ్నిస్తోంది మావోయిస్ట్ పార్టీ. అలాగే వీటికి నిధులు కేటాయించడం కోసం ప్రజలపైన పన్నుల భారం మోపకూడదు అని కూడా అందులో హెచ్చరించారు.